రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు సోషల్ మీడియా మరింత దగ్గర వెళ్తే కేసీఆర్ ప్రభుత్వం కూల్చడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదంటూ ఒక వార్త ఏదైతే మొన్న కేసీఆర్ యశోద హాస్పిటల్కి పోయి పోగానే కొద్దిగా ఆయనకు ట్యాబ్ను ఎక్కువ వాడడం వల్ల మొత్తం చూస్తున్నా ఆన్లైన్లో ట్యాబ్ను చూడడం వల్ల ఆయనకు ఇబ్బంది అవుతుంది రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అంటే సోషల్ మీడియా ఏ విధంగా తయారైందో చూడండి ఈ మెయిన్ మీడియా ఏదైతే ఈ డంబాచారాలు కొట్టే మీడియా ఉందో ఈ టీవీ నైన్ ఇక టీవీ నైన్ కథ ఇక రా చూపిస్తా టీవీ నైన్ కుప్ప కూలిపోయింది టీవీ నైన్ ను ఇంత అంత అన్నారు కదా ఇగో ఇవి రేటింగ్స్ ఇవి టీవీ నైన్కి సంబంధించినటువంటి రేటింగ్స్ ఇవి ఇగో ఉదేకా ఏదో బాగానే కదా ఇక్కడ ఇక ఇగో టీవీ నైన్ రెండో ప్లేస్ కూడా దేశంలోనే నెంబర్ వన్ అంటారు ఇక ఎన్టీవీ ఇప్పుడు కొద్దిగా న్యూట్రల్ గా అన్ని విస్తుంది కాబట్టి ఎన్టీవీ ఉంది తర్వాత వి సిక్స్ ఈ రెండు ఏపీ తెలంగాణలో కలిపి కాబట్టి వి సిక్స్ థర్డ్లో లో ఉంది తెలంగాణకు వస్తే స్టాప్ అంతే తెలంగాణలో మొత్తం ఇగో టీవీ నైన్లో లో వచ్చే కథనాలను ప్రజలు నమ్ముతలేరు అని చెప్పడానికి వీళ్ళ రేటింగ్స్ పడిపోయిన రేటింగ్సే కారణం రేటింగ్సే చూసుకోవచ్చు టీవీ నైన్లో లో వచ్చే కథనాలను జనం నమ్మట్లేదు టీ న్యూస్లో వచ్చే కథనాలని జనం నమ్మట్లేదు టెన్ టీవీలో వచ్చే కథనాలను ఇగో జనం నమ్మట్లేదు ఇగో ఇది వీళ్ళ కథ వీళ్ళ పని అయిపోయింది టీవీ నైన్ ఈ ఈ మెయిన్ మీడియా పని అయిపోయింది ఈ రేటింగ్స్ ఉన్నాయి కాబట్టి అందుకే చెప్తా ఉన్నా ఏపీ మార్కెట్లో ఎట్లా ఉంటుంది తెలంగాణ మార్కెట్లో ఎట్లా ఉంటుంది ఇదంతా కొద్దిగా ఒక మీకు ఇది వివరించి చెప్పించ చెప్పాల్సి వస్తుంది టీవీ ఛానళ్ళల్లో ఇప్పుడు తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్ వి సిక్స్ ఎస్ ఏ మొత్తం ఉమ్మడి ఏపీ తెలంగాణ కలిపి మీకు ఎన్టీవీ ఇప్పుడు టీవీ నైన్ పని అయిపోయింది కదా రైట్ ఇక అందుకోసమే సోషల్ మీడియాకు వచ్చినాం కదా సోషల్ మీడియాలో ఇప్పుడు ఏం చేసిండు కాక కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొన్నాడు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మీరు మీరు గమని కొన్ని యూట్యూబ్ ఛానల్ కొని దాని ద్వారా ఈ ఛానళ్ళ మీద కటాక్ చేయిస్తున్నాడు ఇప్పుడు దాని ద్వారా ఈ ఛానళ్ళ మీద కటాక్ చేయించేటువంటి పని చేస్తా ఉన్నాను వచ్చు ఇటువంటి వాళ్ళు ఒక వంద మంది పోయింటారు ఈ పాటికి ఇట్ వంద మంది పోయి ఉంటారు ఇటువంటి వాళ్ళు కానీ ఒకవేళ కేసీఆర్ గద్దె దిగితే మీ పరిస్థితి ఏందిరా ఒక్కసారి ఆలోచన చేసుకుంటారా